హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను సెంట్రీ ఆరిజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సెంట్రీ మార్వెల్ యూనివర్స్ లో స్ట్రాంగెస్ట్ ఇక మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్ లో ఒకడు. ఇతను వరల్డ్ వార్ హల్క్ సిరీస్ లో హల్క్ తో గట్టి పోటీ ఇచ్చాడు. చాలా మంది ఇతన్ని సూపర్ మ్యాన్ తో కంపేర్ చేస్తారు, కానీ ఇది తప్పు. ఎందుకంటే సెంట్రీ అతని కన్నా చాలా చాలా పవర్ఫుల్. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే ఎందుకని మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఎందుకని యూజ్ చేయట్లేదో మీకు ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సెంట్రీ అసలైన పేరు రోబర్ట్ రెనాల్డ్స్. అతని ఫ్రెండ్స్ అతన్ని బాబ్ రెనాల్డ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు రోబర్ట్ రెనాల్డ్స్ తన ఇంట్లో నిద్రపోతున్నాడు. అప్పుడు బయట సడన్ గా ఒక పెద్ద థండర్ స్ట్రైక్ అవుతుంది. అతను ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అతని వైఫ్ అంటుంది, అంతా బానే ఉంది కదా. అప్పుడు బాబ్ అంటాడు, అంతా బానే ఉంది, నువ్వు పనుకో. రోబర్ట్ మాటలు విని అతని వైఫ్ నిద్రపోతుంది. అయితే రోబర్ట్ రెనాల్డ్స్ తన చెడ్డ డ్రీమ్స్ ని తట్టుకోలేక బెడ్రూమ్ కెళ్ళి బయటికి వస్తాడు. అయితే రోబర్ట్ రెనాల్డ్స్ చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు అతను జీవించే జీవితం అతనిది కాదని. అతనికి ప్రతిసారి అతను రోబర్ట్ రెనాల్డ్స్ కాదు, సెంట్రీ అనే సూపర్ హీరో అని అతనికి అనిపిస్తుంది. అలానే ఇదంతా అబద్ధం అని అనుకుంటాడు. కానీ రోబర్ట్ రెనాల్డ్స్ తన బుక్ సెల్కి వెళ్ళి ఒక బుక్ ని బయటికి తీస్తాడు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక బాటిల్ కనబడుతుంది. అలానే అతను సూపర్ హీరో సెంట్రీ లాగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు. అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది ఇదంతా ఎలా మొదలైందని. ఇదంతా 1960 టైంలోది. ఆ సమయంలో రోబర్ట్ రెనాల్డ్స్ ఒక మామూలు మనిషి. అప్పుడు తను డాక్టర్ కార్నీలియస్ ల్యాబ్ లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడున్న సీక్రెట్ ఫార్ములా ని తాగుతాడు. ఆ సీక్రెట్ ఫార్ములా ఇంకేదో కాదు, ఏ ఫార్ములా తో కెప్టెన్ అమెరికా ని సూపర్ సోల్జర్ లాగా చేశారో అదే ఫార్ములా. కానీ దానికన్నా ఈ ఫార్ములా 1000 రెట్లు పవర్ఫుల్. అది తాగిన తర్వాత అతను సూపర్ హీరో లాగా మారాడు. ఆ పవర్స్ ని యూజ్ చేసుకుని చెడ్డ వాళ్ళని ఆపాడు. అలానే ఒక అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటాడు. అలానే అతను తనకంటూ సొంత కాస్ట్యూమ్ ని తయారు చేసుకున్నాడు. అలానే అతని కాస్ట్యూమ్ మీద ఎస్ అనే సింబల్ ఉంటుంది. అంతేకాదు అతని దగ్గర ఒక కుక్ ఉంది, దాని పేరు వాచ్ డాగ్. అలానే అతను చాలా మందిని కాపాడాడు. అయితే అందరు అతను సూపర్ హీరో సెంట్రీ అని పిలిచేవారు. ఇతనే ఫస్ట్ సూపర్ హీరో ప్రజలకి డైరెక్ట్ గా హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాతనే చాలా మంది సూపర్ హీరోస్ హెల్ప్ చేయడానికి వచ్చారు. అయితే ఎవ్రీ సూపర్ హీరోకి ఒక పవర్ఫుల్ విలన్ ఉంటాడు. సేమ్ అదే విధంగా సెంట్రీకి వాయిడ్ అనే విలన్ ఉన్నాడు. సెంట్రీకి తెలిసినంత వరకు వాయిడే ద మోస్ట్ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగెస్ట్ సూపర్ విలన్. అతన్ని ఓడించడానికి సెంట్రీకి వేరే సూపర్ హీరోస్ హెల్ప్ కావాల్సి వచ్చేది. ఇంతమంది సూపర్ హీరోస్ ఉన్నా కానీ వాయిడ్ ని ఓడించడానికి వాళ్ళందరికి చాలా కష్టమైంది. అప్పుడు సెంట్రీ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసుకుని వాయిడ్ ని ఓడిస్తాడు. అప్పుడు వాయిడ్ వెళ్తూ ఇలా అంటాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, తప్పకుండా వస్తాను. సెంట్రీ వాయిడ్ ని ఓడించి ఈ యూనివర్స్ మొత్తాన్ని కాపాడాడు. కానీ ఇంత చేసినా కానీ ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే సెంట్రీ గురించి ఎవరికి గుర్తుకులేదు. అప్పుడు అతనికి డాక్టర్ కార్నీలియస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. సెంట్రీ లోపల 1 మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ పవర్ ఉంది. ఇదంతా గుర్తుకొచ్చిన తర్వాత రోబర్ట్ కి ఒకటే గుర్తుకొస్తుంది, వాయిడ్ మళ్ళీ తిరిగి వస్తున్నాడని అతనికి అర్థమవుతుంది. కానీ అతనికి తెలుసు వాయిడ్ని ఆపటానికి అతను మళ్ళీ సెంట్రీ లాగా మారాలని. అప్పుడు అతను ఒక చిన్న సన్ ని తయారు చేస్తాడు. తర్వాత అతను ఆ సిరం ని తాగుతాడు. అయితే అప్పుడు మనం చూస్తాము వాయిడ్ అతని కుక్క లోపలికి వస్తుంది. అప్పుడు అతను వెనకాలకి తిరుగుతాడు. అప్పుడు వాయిడ్ అతన్ని భయపెట్టిస్తుంది. అప్పుడు వాయిడ్ ఇలా అంటుంది, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నేను మళ్ళీ వస్తున్నాను. రోబర్ట్ భయపడి దాని మీద తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు వాయిడ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది. తర్వాత రోబర్ట్ వైఫ్ అక్కడికి వస్తుంది. ఆ బాటిల్ ని చూసి ఇలా అనుకుంటుంది, రోబర్ట్ మళ్ళీ మందు తాగటం మొదలు పెట్టాడని. అయితే రోబర్ట్ తనకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు అతను ఒక సూపర్ హీరోనని. కానీ సెంట్రీ అంటే ఎవరో తనకు కూడా గుర్తుకులేదు. అతను మత్తులో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడని తను అనుకుంటుంది. అలానే ఆ మత్తులోనే తన కుక్కను కూడా కొట్టాడని తను అనుకుంటుంది. తను వెళ్ళిపోయాక రోబర్ట్ ఒక నార్మల్ జాకెట్ ని వేసుకుంటాడు. తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే అతని కాస్ట్యూమ్ ఇంకా అతని పర్సనాలిటీ ఏది సెంట్రీ లాగా మ్యాచ్ కావట్లేదు. మరి రోబర్ట్ రెనాల్డ్స్ ఏ విధంగా సెంట్రీ అవుతాడు? అతను ఇవన్నిటిని ఆలోచిస్తూ తన పవర్స్ మీద ఫోకస్ చేస్తాడు. అప్పుడు అతను ఎగురుతాడు. అతను అలా ఎగురుతూ ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ లీడర్ రెడ్ రిచర్డ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రోబర్ట్ రెనాల్డ్స్ ఇలా అంటాడు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి. కానీ రెడ్ రిచర్ ఏ విధంగా చూస్తాడంటే అతను ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా చూస్తాడు. అయినా కానీ రోబోట్ అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ రెడ్ రిచర్ కి అవి ఏవి గుర్తుకు లేదు.
చాలాసేపటి వరకు మాట్లాడిన తర్వాత రోబోట్ రెడ్డీ సర్కి చెప్తాడు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి యూనికార్న్ ని వెతుకు. కానీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అతని మాటల్ని ఇగ్నోర్ చేస్తాడు. ఇంటికి వెళ్ళాక అతను అతని వైఫ్ సూజన్ కి చెప్తాడు. అయితే రెడ్డి చల్లానే సూజన్ కి కూడా సెంట్రీ గురించి గుర్తుకులేదు. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు చూపు ఒక దాని మీద పడుతుంది. అయితే ఇప్పటి వరకు దాని మీద వాళ్ళ చూపు పడలేదు, అదే యూనికార్న్. దాన్ని చూసిన వెంటనే వాళ్ళిద్దరికి గుర్తుకొస్తుంది, వాళ్ళిద్దరూ ఒకప్పుడు సెంట్రీ మ్యారేజ్ కి వెళ్లారు. అప్పుడు రెడ్డిచర్ కి రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ యూనికార్న్ కింద ఒక వీడియో టేప్ ఉండటం చూస్తారు. అప్పుడు రెడ్డిచర్ దాన్ని తీసుకుని వెళ్లి ప్లే చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ టీవీలో వచ్చేది చూసి షాక్ అవుతారు, ఎందుకంటే టీవీలో కనిపించేది ఇంకొవరు కాదు, మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అంటే రెడ్డిచర్. టీవీలో రెడ్డిచర్ ఇలా అంటాడు, ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు చనిపోక తప్పదు. అప్పుడు అతను ఇలా అంటాడు, రెడ్డిచర్ దగ్గరికి రోబర్ట్ రెనాల్డ్స్ అనే వ్యక్తి ఇలా చెప్పి వస్తే అతను సెంట్రీ అని చెప్తే మీరు నమ్మాలి, ఎందుకంటే అతను నిజం చెప్తున్నాడు. రోబర్ట్ రెనాల్డ్స్ వస్తున్నాడు అంటే ఒకటే అర్థం, వాయిడ్ కూడా వస్తున్నాడు. వాయిడ్ వస్తున్నాడు అంటే ఒకటే అర్థం, ఈ ప్రపంచ నాశనం కావటం. అప్పుడు అతను వాయిడ్ ని ఎలా ఆపాలో చెప్తున్నాడు. కానీ సడన్ గా ఆ టీవీ ఇంకా వీడియో ప్లేయర్ రెండు పేలిపోతాయి. మరోవైపు రోబర్ట్ రెనాల్డ్స్ వేసుకున్న నార్మల్ జాకెట్ మెల్లమెల్లగా సెంట్రీ సూట్ లాగా మారుతుంది. అంటే దీనికి అర్థం రోబర్ట్ రెనాల్డ్స్ మళ్ళీ ఒకసారి సెంట్రీ లాగా మారుతున్నాడు. తర్వాత రోబోట్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, అతనే హల్క్. అయితే హల్క్ అతన్ని చూసిన వెంటనే గుర్తుపడతాడు. అయితే హల్క్ కి తెలుసు రోబర్ట్ రెనాల్డ్స్ సెంట్రీ అని. అయితే అతను హల్క్ తో ఇలా అంటాడు, వాయిడ్ మళ్ళీ వస్తున్నాడు. ఈ మాట వినంగానే హల్క్ కాస్త భయపడతాడు, ఎందుకంటే అతనికి తెలుసు హల్క్ కన్నా సెంట్రీ కన్నా వాయిడ్ చాలా పవర్ఫుల్. అప్పుడు రోబర్ట్ హల్క్ కి ఒక చిన్న సన్ ఇస్తాడు, ఇలా అంటాడు, హల్క్ నువ్వు వరి కాకు, సెంట్రీ ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాడు. అయితే మరోవైపు రెడ్డిచ్ సెంట్రీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అయితే అప్పుడు అతను చాలా డాక్యుమెంట్స్ ని చూస్తాడు. అప్పుడు అతనికి సెంట్రీ ఇంకా వాయిడ్ ఉన్నాడని తెలుస్తుంది. అయితే అతను ఇంకా ఏదైనా రీసెర్చ్ చేద్దామనే లోపలనే ఆ చోటుకి డాక్టర్ స్ట్రేంజ్ వస్తాడు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తో ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నువ్వు చేయకూడదు. డాక్టర్ స్ట్రేంజ్ అతనికి చెప్తాడు, సెంట్రీ ఎంత పవర్ఫుల్ సూపర్ హీరో అంటే ఈ ప్రపంచాన్ని చాలా సార్లు చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు, అంత చేసినా కానీ ఈ ప్రపంచం అతన్ని ఒక్కసారిగా మర్చిపోయింది. ఇలా జరిగిందంటే దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉండవచ్చు. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ కొన్ని విషయాలు ఎలా ఉండాలో వాటిని అలానే వదిలేయాలి, అదే ఈ ప్రపంచానికి మనకి మంచిది. అయితే మరోవైపు ప్రొఫెసర్ ఎగ్జేవర్ కి రోబర్ట్ రెనాల్డ్స్ సెంట్రీని గుర్తు తెస్తాడు, అలానే వాయిడ్ కూడా వస్తున్నాడని చెప్తాడు. తర్వాత రోబర్ట్ రెనాల్డ్స్ స్పైడర్మ్యాన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రోబర్ట్ రెనాల్డ్స్ సెంట్రీ ఫోటోని స్పైడర్మ్యాన్ కి చూపిస్తాడు. ఆ ఫోటోని ఇంతకు ముందు స్పైడర్మ్యాన్ తీసాడు, కానీ స్పైడర్మ్యాన్ లానే అందరికి ఏమీ గుర్తుకులేదు. అప్పుడు రెనాల్డ్స్ ఇలా అంటాడు, ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేయి, అప్పుడు నీకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. తర్వాత పీటర్ పార్కర్ తన ఆఫీస్ లోపలికి వెళ్లి సెంట్రీ గురించి వెతుకుతాడు. అప్పుడు అతనికి సెంట్రీ గురించి కొన్ని ఫైల్స్ దొరుకుతాయి. అప్పుడు పీటర్ పార్కర్ కి సెంట్రీ గురించి గుర్తుకొస్తుంది. తర్వాత రోబర్ట్ రెనాల్డ్స్ టోనీ స్టార్క్ దగ్గరికి వెళ్తాడు. అయితే టోనీ సెంట్రీని చూసిన వెంటనే గుర్తుపడతాడు. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు రోబర్ట్ రెనాల్డ్స్ మళ్ళీ వచ్చావా, ఇంతకాలం వరకు ఎక్కడున్నావు? అప్పుడు సెంట్రీ ఒకటే అడుగుతాడు, అసలు మీరు ఏం చేశారు, నాకు నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు. అప్పుడు టోనీ ఏం మాట్లాడకుండా తల దించుతాడు. అప్పుడు సెంట్రీ వాయిడ్ వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది విన్న తర్వాత టోనీ స్టార్క్ కూడా భయపడతాడు. తర్వాత రోబర్ట్ రెనాల్డ్స్ పూర్తిగా సెంట్రీ లాగా మారుతాడు. దీని వల్ల అతని గతం మొత్తం అతనికి గుర్తుకొస్తుంది. దీని వల్ల అతనికి మళ్ళీ అతని ఇల్లు కనబడుతుంది. అతని ఇల్లు వాచ్ టవర్, అది సిటీలో నేల మీద కాకుండా గాల్లో ఉంది. అయితే అది ఇన్ని రోజులు సెంట్రీకి ఎందుకని కనబడలేదంటే అతనికి అతను సెంట్రీ అని గుర్తుకులేదు, అందుకనే అది ఇన్ని రోజుల వరకు కనబడలేదు. కానీ సెంట్రీకి తన మెమరీస్ గుర్తుకురావటంతో మళ్ళీ వాచ్ టవర్ కనబడుతుంది. అతను క్లాక్ టవర్ లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న ఏఐ తో మాట్లాడతాడు, అంటే క్లాక్ తో మాట్లాడతాడు. అయితే అంతా గుర్తుకొచ్చిన తర్వాత రోబర్ట్ రెనాల్డ్స్ కి ఇంకా ఒకటి గుర్తుకు రాలేదు, అసలు ఏ రీజన్ వల్ల ఈ ప్రపంచం అతన్ని మర్చిపోయింది. అప్పుడు క్లాక్ అతనికి చెప్తుంది, వాచ్ టవర్ లో ఒక ట్రాన్స్మిటర్ ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి ఆ ట్రాన్స్మిటర్ కెళ్ళి ఒక సిగ్నల్ పాస్ అవుతుంది. అప్పుడు సెంట్రీ క్లాక్ ని అడుగుతాడు, ఈ ట్రాన్స్మిటర్ ని ఎవరు తయారు చేశారు, అలానే ఎవరు యాక్టివేట్
చేశారు. అప్పుడు క్లాక్ చెప్తుంది, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చే ఆప్షన్ నాకు ఇవ్వలేదు. అప్పుడు సెంట్రీ అడుగుతాడు, నీకు ఆ ఆర్డర్ ఎవరిచ్చారు? అప్పుడు క్లాక్ చెప్తుంది, ఈ ఆర్డర్ రెడ్డిచ్చర్ ఇచ్చాడు. అప్పుడు సెంట్రీ ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆ ట్రాన్స్మిటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డిజేబుల్ చేస్తాడు. అయితే ట్రాన్స్మిటర్ డిజేబుల్ కావటంతోనే ఈ ప్రపంచం మొత్తానికి ఒక షాక్ వస్తుంది. మెల్లమెల్లగా ఈ ప్రపంచం మొత్తానికి సెంట్రీ గురించి గుర్తుకొస్తుంది. ఎక్కడైతే సెంట్రీ పోస్టర్స్ ఉన్నాయో అవన్నీ మనుషులకి కనబడుతున్నాయి. ప్రజలందరికీ సెంట్రీ ప్రపంచంలో ఉన్నారని గుర్తుకొస్తుంది. అప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే సెంట్రీ ఉంటే ఈ ప్రపంచానికి ఏమీ కాదు. అయితే ఈ ప్రపంచంతో పాటు సెంట్రీకి కూడా కొన్ని మెమరీస్ గుర్తుకొస్తాయి. అదేంటంటే అతను బ్రతుకున్నా కానీ అవెంజర్స్ అందరూ అతను చనిపోయినట్టుగా ఈ ప్రపంచానికి చూపిస్తారు. కానీ సెంట్రీకి ఇవన్నిటికన్నా చాలా బాధగా ఏమనిపించిందంటే తన ఫ్రెండ్ రెడ్రిచర్ ఈ ప్రపంచానికి సెంట్రీ ఒక దేశద్రోహి అని చెప్తాడు. సెంట్రీ రెడ్రిచర్ ని చాలా నమ్మాడు, కానీ అతనే సెంట్రీని మోసం చేశాడు. ఈ మోసాన్ని సెంట్రీ తట్టుకోలేకపోతున్నాడు. అయితే ఇదంతా ఆలోచిస్తూ అతను తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతని వైఫ్ అతన్ని చూసి ఏడవటం మొదలుపెట్టింది. తను ఇలా అంటుంది, అసలు నాకు గుర్తుకులేదు, అసలు నేను ఎలా మర్చిపోయాను, నా హస్బెండ్ ఈ ప్రపంచానికి చాలా చేశాడు, అతను ఒక సూపర్ హీరో, అసలు నేను ఎలా మర్చిపోయాను, అలా చెప్పి తను బాధపడుతుంది. సెంట్రీ ఏదైనా చెప్పే లోపలనే వాయిడ్ అక్కడికి వచ్చి తన వైఫ్ ని పట్టుకుంటాడు. అతను ఇలా అంటాడు, నువ్వు వాయిడ్ ని మళ్ళీ రప్పించి చాలా పెద్ద తప్పు చేశావు, ఈసారి ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాతనే నేను వెనక్కి వెళ్తాను. అప్పుడు వాయిడ్ సెంట్రీ వైఫ్ ని గాల్లో వదిలేస్తాడు. అప్పుడు సెంట్రీ తన కింద పడక ముందే పట్టుకుంటాడు. ఇప్పుడు అతని అనుమానం నిజమైంది, వాయిడ్ మళ్ళీ వచ్చాడు. అప్పుడు సెంట్రీ గట్టిగా ఈ ప్రపంచం మొత్తానికి చెప్తాడు, వాయిడ్ మళ్ళీ వచ్చాడు, నాకు హెల్ప్ చేయడానికి సూపర్ హీరోస్ అందరూ రండి. కాసేపటి తర్వాత ఆ చోటుకి అందరు సూపర్ హీరోస్ వస్తారు. వాళ్ళందరూ వాయిడ్ కోసం రెడీగా ఉన్నారు. కానప్పుడు అక్కడికి మిస్టర్ ఫ్యాంటాస్టిక్ వస్తాడు. రీడ్ ని కాసేపటి వరకు చూసిన తర్వాత సెంట్రీ ఇలా అంటాడు, నాకు తెలుసు, వాచ్ టవర్ లో నువ్వే ట్రాన్స్మిటర్ ని ఇన్స్టాల్ చేశావు, దాని వల్లనే ఈ ప్రపంచం మొత్తం సెంట్రీ గురించి మర్చిపోయింది. రెడ్రిచర్ అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు, సెంట్రీ అతనికి మంచి ఫ్రెండ్ అని. నన్ను నమ్ము, నేను నిన్ను మోసం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ సెంట్రీ అతని మాటలు వినటానికి రెడీగా లేడు, ఎందుకంటే అతనికి తెలుసు రీడిచ్చరే అతన్ని మోసం చేశాడని. అప్పుడు సెంట్రీ ఏదైనా మాట్లాడదామనే లోపలనే వాయిడ్ అక్కడికి వచ్చి సూపర్ హీరోస్ మీద అటాక్ చేస్తాడు. వైడ్ ఫస్ట్ హల్క్ మీద అటాక్ చేస్తాడు, కానీ హల్క్ దగ్గర ఉన్న సన్ తోటి ఆ అటాక్ ని టార్చర్ చేస్తాడు. అలా హల్క్ సర్వైవ్ అవుతాడు. అయితే సూపర్ హీరో సూపర్ విలన్స్ అందరు కలిసినా కానీ వాయిడ్ ని ఓడించలేకపోతున్నారు. అయితే రెడ్రిచర్ కూడా ఆ బ్యాటిల్ లోపలికి వెళ్దామని అనుకుంటాడు, కానీ టైం అక్కడనే ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ డాటర్ స్ట్రేంజ్ అతను ముందుకు వస్తాడు. అప్పుడు రెడ్రిచర్ తో ఇలా అంటాడు, నువ్వు నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో ఆ రోజు అసలు ఏమైంది. అప్పుడు రెడ్రిచర్ కి లాస్ట్ టైం వాయిడ్ వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. అయితే వాయిడ్ సిటీ మీద అటాక్ చేసినప్పుడు సూపర్ హీరోస్ అందరూ అతన్ని ఓడించడానికి చాలా కష్టపడ్డారు, కానీ వాళ్ళు ప్రతిసారి ఓడిపోయేవాళ్ళు, ఎందుకంటే వాయిడ్ ని సెంట్రీ మాత్రమే ఓడించగలడు. తర్వాత వాళ్ళందరికీ నిజం తెలుస్తుంది, వాయిడ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాడంటే సెంట్రీయే వాయిడ్ కాబట్టి. వాయిడ్ సెంట్రీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక పార్ట్. కానీ ఇక్కడ సర్ప్రైజ్ కావాల్సిన విషయం ఏంటంటే సెంట్రీకి ఈ విషయం తెలియదు, అంటే ఒకే మనిషిలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నట్టు. అలానే సెంట్రీకి కూడా ఒక పర్సనాలిటీ ఉంది, అదే ద వాయిడ్. ఈ విషయం తెలిసిన తర్వాత సెంట్రీ సూపర్ హీరోస్ అందరినీ ఈ ప్రపంచం ముందు సెంట్రీని చంపేయమని అంటాడు. ఆ విధంగా సెంట్రీ ఈ ప్రపంచానికి ఒక ఫేక్ డెత్ ని చూపించాడు. ఈ రీజన్ వల్లనే రెడ్రిచర్ ఈ ప్రపంచానికి సెంట్రీ ఒక దేశద్రోహి అని చెప్తాడు. ఇలా చెప్తే ప్రపంచం మొత్తం సెంట్రీని చాలా త్వరగా మర్చిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ సెంట్రీ ఫేక్ డెత్ ని చేస్తారు. తర్వాత వాచ్ టవర్ లో ట్రాన్స్మిటర్ ని ఇన్స్టాల్ చేస్తాడు. దీని వల్ల ఈ ప్రపంచం మొత్తంతో పాటు రోబర్ట్ రెనాల్డ్స్ కూడా మర్చిపోతాడు అతను ఒక సెంట్రీ అని. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే సెంట్రీ ఉంటాడో అప్పటి వరకు వాయిడ్ ఉంటాడు, ఎందుకంటే సెంట్రీ వాయిడ్ ఒకరే. ఇదంతా గుర్తుకొచ్చిన తర్వాత రెడ్రిచర్ సెంట్రీ దగ్గరికి వెళ్తాడు. అతను సెంట్రీకి చెప్పడానికి ట్రై చేస్తాడు, వాయిడ్ ఇంకెవరో కాదు సెంట్రీయే. రెడ్రిచర్ అతనికి చెప్తాడు, వాచ్ టవర్ లో సెంట్రీతో కలిసి
కలిసే అతను ఆ ట్రాన్స్మిటర్ ని ఇన్స్టాల్ చేశాడు. అప్పుడు ప్రపంచం మొత్తం మర్చిపోయింది. అతని మాటలు విన్న తర్వాత సెంట్రీకి అర్థమవుతుంది వాయిడ్ ని ఏ విధంగా ఓడించాలో అర్థమవుతుంది. ఆ ట్రాన్స్మిటర్ ని మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేయాలి. దాని వల్ల ఈ ప్రపంచం మొత్తం మళ్ళీ సెంట్రీ గురించి మర్చిపోతుంది. అయితే వాయిడ్ సెంట్రీ లాగా కాదు. అయితే వాయిడ్ కు తెలుసు సెంట్రీలో అతను ఒక పార్ట్ అని. అందుకనే వాయిడ్ సెంట్రీ బాడీని కంట్రోల్ చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. అయితే డాక్టర్ స్ట్రేంజ్, రెడ్రీచర్, సెంట్రీ ఏదో విధంగా వాచ్ టవర్ లోపలికి వెళ్తారు. అలానే క్లాక్ తో మళ్ళీ ఆ ట్రాన్స్మిటర్ ని యాక్టివేట్ చేయమని చెప్తారు. అయితే రాబర్ట్ రెనాల్డ్స్ కి ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ అతనికి కావాలనుకుంటే అతను ఆ సమయంలోనే ఈ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్ళగలడు. కానీ అతనికి ఇంకా తెలుసు ఈ ప్రపంచానికి సెంట్రీ అవసరం ఉందని. అందుకని రాబర్ట్ రెనాల్డ్స్ మళ్ళీ ఆ పని చేస్తాడు. ఆ పని చాలా బాధాకరమైన విషయం. అప్పుడు రెడ్రిచర్ ని ఆ ట్రాన్స్మిటర్ ని యాక్టివేట్ చేయమని చెప్తాడు. అది యాక్టివేట్ కావటంతోనే ఈ ప్రపంచం మొత్తానికి ఒక షాక్ వేవ్ రావటం మొదలైంది. అప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం సెంట్రీని మర్చిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సర్ప్రైజ్ కావాల్సిన విషయం ఏంటంటే రాబర్ట్ రెనాల్డ్స్ కి అతని సెంట్రీ అని గుర్తుకుంది. తర్వాత అతను చాలా భయపడుతూ ఉండేవాడు. తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. దీని తర్వాత ఏమైంది అనేది మనం న్యూ అవెంజర్స్ సిరీస్ లో చూద్దాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని సెంట్రీ లైక్స్ వస్తాయి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. The habit that my mind is breathing in.